హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ప్రసాద్. ఈరోజు మనం వజ్రెక్స్ యాప్ గురించి, అంటే దీంట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇదేంటంటే మనకు వజ్రెక్స్ యాప్ ఏంటంటే మనకు బీటీసీ అంటే క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ గురించి కానీ దానికి రిలేటివ్ ఉన్న కాయిన్స్ గురించి కానీ దీంట్లో మనం డిపాజిట్ చేసుకొని తర్వాత కాయిన్స్ కొనవచ్చు, అమ్మవచ్చు. తర్వాత మనం విడ్రా చేసుకోవాలంటే మనం విడ్రా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో మేజర్గా రిజిస్ట్రేషన్ అవుతేటప్పుడు మనకు మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, తర్వాత సెల్ఫీ, మన పాన్ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత సెక్యూరిటీ పర్పస్ వచ్చి మనకు గూగుల్ అథెంటికేషన్ సంబంధించి ఉంటే, దానికి సంబంధించిన యాప్ ఉంటే మనం సెక్యూరిటీ పర్పస్ కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఓకే, ఇలా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా క్లియర్ కట్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన మనకు లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. లేకుంటే అక్కడ మీద క్లిక్ చేసినా కానీ ఇట్లా సైన్అప్ నౌ అని అడిగితే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయటం మనకు మెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, అగ్రి మీద, సైన్అప్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే సైన్అప్ మీద క్లిక్ చేయటం మనకు ఇచ్చిన మెయిల్కి ఒక వెరిఫికేషన్ వస్తుంది, వెరిఫికేషన్ చేయమని, మెయిల్ వెరిఫికేషన్. దాని మీద క్లిక్ చేయటం మనకు యువర్ మెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేయటం మనకు ఇక్కడ ఎక్స్చేంజ్ ఫేర్ టు ఫేర్ ఎస్టీఎఫ్ఈ ఇన్వెటివ్ ఎన్ 50% ఫీస్ అకౌంట్ ఉంది కదా, అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే అకౌంట్ మీద క్లిక్ చేయటం అకౌంట్ సెట్టింగ్ అని వస్తుంది, అకౌంట్ సెట్టింగ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, అకౌంట్ సెట్టింగ్ మీద క్లిక్ చేయటం మనకు ప్రొఫైల్లో మనకు రిజిస్టర్ యువర్ ఫోన్ నెంబర్ అని అడిగితే దాని ఫోన్ నెంబర్ అంటే మన ఫోన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అంటే మనకు ఏ ఫోన్ నెంబర్ ఇస్తాం ఆ ఫోన్ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తాం. తర్వాత మళ్ళీ మెయిల్ అడ్రస్కి కూడా ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసి అథెంటికేషన్ మీద క్లిక్ చేయటం మనకు సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయటం అథెంటికేషన్ యాప్, తర్వాత మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే సెక్యూరిటీ పర్పస్ లేకుంటే చేసుకోవచ్చు. హై సెక్యూరిటీ పర్పస్ కింద మనకు గూగుల్ అథెంటికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు ఈ కోడ్ని కాపీ చేసుకొని అక్కడ మనకు అడుగుతుంది, అక్కడ చేసుకోవచ్చు. లేకుంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ అని చేసుకోవచ్చు. స్కాన్ చేసుకోవటం ఒక కోడ్ డిస్ప్లే అవుతుంది, ఆ కోడ్ని ఇక్కడ తీసుకొచ్చి మనకు అడుగుతుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయటం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకే, మీకు ఓకే చేయటం మనకు సెలెక్ట్ యువర్ కంట్రీ అని అడుగుతుంది. ఇక్కడ మనం ఇండియా ఇచ్చేస్తాం. ఇండియా ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ మనకు కంప్లీట్ కేవైసీ ఉంది కదా, కంప్లీట్ కేవైసీ మీద క్లిక్ చేయటం. ఇక్కడ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఫస్ట్ నేమ్. ఇక్కడ ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, లేకుంటే కార్పొరేట్ అయితే కార్పొరేట్. ఓకే, ఫస్ట్ నేమ్ ఇస్తాం, తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇస్తాం, తర్వాత లాస్ట్ నేమ్ ఇస్తాం, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మనకు అడ్రస్, తర్వాత స్టేట్, సిటీ అని ఇచ్చేసి సబ్మిట్టింగ్ అంటే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకే, సబ్మిట్ కంటిన్యూ మీద క్లిక్ చేయటం మనకు కేవైసీ కంప్లీట్ యువర్ కేవైసీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము, సెల్ఫీ ఇవ్వాలి, సెల్ఫీ, తర్వాత డాక్యుమెంట్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్. ఓకే, ఇక్కడ క్లిక్ అండ్ అప్లోడ్ సెల్ఫీ, తర్వాత అప్లోడ్ పాన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, అది లేకుంటే ఇది కాకుండా. ఓకే, అది చేస్తాం. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు సెల్ఫీ అడుగుతుంది, సెల్ఫీ వచ్చి మన ఆధార్ కార్డుని ప్రింట్ పట్టుకొని ఇట్లా ఫోటో దిగాలి, మన ఆధార్ కార్డ్ కనబడితే క్లియర్ కట్గా. ఓకే, క్లియర్ కట్ విధంగా చూపించుకుంటూ మనం ఫోటో కొట్టి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.
ఎప్పుడైతే నెక్స్ట్ మీద క్లిక్ చేయటం మనకు పాన్ కార్డు నెంబర్ అడుగుతుంది, నెంబర్ వచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేయటం మనకు పాన్ కార్డు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది అన్నట్టు. పాన్ కార్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం. ఓకే, దీని పాన్ కార్డుకి సంబంధించిన ప్రింట్ టిప్ ఇది అప్లోడ్ చేస్తాం. తర్వాత మనకు సెలెక్ట్ ఆధార్ కార్డు. ఓకే, ఆధార్ కార్డులో మన ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తాం. ఆధార్ కార్డు ఎంటర్ అయ్యి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకు ఆధార్ కార్డు సంబంధించిన ప్రింట్, తర్వాత బ్యాక్ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత మనకు ఫ్రంట్ బ్యాక్ తర్వాత సెల్ఫీ ఓకే అని తీసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయటం. డాక్యుమెంట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్. ఓకే, కేవైసీ డీటెయిల్ ఈజ్ రిసీవ్డ్. ఇందులో ట్రేడింగ్ డిపాజిట్ క్రిప్టో ఓకే అయింది, డిపాజిట్ అయినారు విత్డ్రాలు ఇంకా బాగాలేదు, అవి బ్యాంక్కి సంబంధించినవి కాబట్టి. ఓకే, మనకు తర్వాత కంగ్రాచులేషన్ అని వచ్చేస్తుంది అన్నట్టు. 1 అవర్ 1 డే కానీ 2 డేస్ కానీ పడుతుంది, కానీ మనకు తొందరనే అయిపో అప్రూవల్ ఇచ్చేస్తారు ఇది. ఓకే, దీంట్లో ఏంటంటే రిఫరల్ చేసినందుకు మనకు ఏం రాదు, కానీ మనకు రిఫరల్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరైనా దీంట్లో ట్రేడింగ్ చేసిన దాని మీద వీళ్ళు వజ్రక్స్ సంబంధించిన వాళ్ళు ఫీజు తీసుకున్నప్పుడు ఆ ఫీజులో మనకు అంటే రిఫరల్ చేసిన పర్సన్కి 50% అంటే వాళ్ళు 10 రూపీస్ ఛార్జ్ చేస్తే దానికి 10 రూపీస్ ఛార్జ్కి మనకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 10 రూపీస్ తీసుకున్నప్పుడు 10 రూపీస్లో 50% అంటే 5 రూపీస్ మనకు వస్తాయి అన్నట్టు. ఆ విధంగా వీళ్ళు చేస్తారంట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.